దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపావాక్యం వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మనందరము ఈ మహిమ కలిగిన మాటలు దివ్యమైన మాటలు మన హృదయములో చేర్చుకొని అనుసరించినట్టయితే ఆయన కృప మనకు దొరుకుతుంది తప్పకుండా దేవుడు దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రములు మహిమ గలగ తండ్రినికి స్తోత్రములు ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు బలవంతుడైన దేవానికి స్తోత్రములు గొప్ప దేవానికి స్తోత్రములు నీ కృపా మహదైస్తరము చేత మమ్మల్ని లేవనెత్తి బలపరచును నాయన నీ మాటలు వరడించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కాపుదల ఉంచమని చెప్తున్నా నన్ను అల్పరాలను జ్ఞాపకం చేసుకొని మహిమ పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము దేవునికి స్తోత్రం ఈరోజు ఈ వాక్యములో కూడా అపొస్తలైన పౌలు ద్వారా ఇంకా మనం కొన్ని సందేశాలు కొన్ని మర్మాలు మనకు నేర్పుతూ ఉన్నాడు మనం నేర్చుకుందామని ఆశ ఎంతమందికి ఆశ ఉందో వారందరి ఆశ దేవుడు తీర్చును గాక ఆమేన్ ఇక్కడ అన్నాడు కొందరు యజమానులు ఉంటారట యజమానులు అంటే రకరకాల యజమానులు ఉంటారు లోకములో పనిలో యజమానులు పొలములో యజమానులు సంఘములో యజమానులు సేవలో యజమానులు ఇంటిలో యజమానులు చాలా మంది ఉంటారు కానీ ఏ యాజమాన్యమైనా దేవుడు ఇచ్చిన అనుగ్రహము పొందుకుంటేనే దాంట్లో నిలవగలం దానిని త్యాగము చేయగలం దానిని నడిపించగలం కానీ ఈ యజమానులు ఎవరో చూడు అని చెప్తున్నాడు యజమానులారా పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి ఒకల ఆధిక్యత ఇచ్చినంత మాత్రాన సంఘాలు ఉన్నంత మాత్రాన సేవలు ఉన్నంత మాత్రాన గర్వంగా గొప్పగా ఆధిక్యంగతగా వహించుకొని ఘనతకి ఎక్కాలని కోరికతో ఘనతకెక్కి మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే యాజమాన్యం దేవుడి దృష్టిలో నేరం అందుకేనే ఆయన అంటున్నాడు పరలోకములో మీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు అంటే సపోజ్ మనం చిన్న పనిలో యజమానులుగా ఉంటే పెద్ద పనిలో కూడా యజమానులుగా ఉండేవారు ఉంటారు మన పైన నాయకులుగా ఉండేవారు ఉంటారు ఈ నాయకత్వంలో దేవుని నాయకత్వం కలిగి సంఘాలు నడిపించడానికి మినిస్ట్రీ నడపడానికి సేవను నడపడానికి యాజమాన్యము ఎంతమంది చేస్తున్నారో ఈ పౌలు గారి మాటలు మనం విని చక్కగా నేర్చుకోవాలని మరి నేను మనవి చేస్తున్నా ఎందుకంటే మనందరము ఏ విధమైన నాయకత్వంలో నడుస్తున్నామో విశ్వాసుల పట్ల ప్రార్థన పట్ల సేవకుల పట్ల ఎలాంటి న్యాయం ఎలాంటి ప్రేమ మనకు దేవుడు సమకూర్చబోతున్నాడు మనందరం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యజమానుడికి మరొక యజమానుడు ఉంటాడట ఆ యజమానుడు నిన్ను కూడా చూస్తున్నాడు ఆ యజమానుడే యేసయ్య మనుషులపైన ఒక యజమాను ఉంటాడు ఆ యజమాను పైన యేసయ్య కూడా ఉంటాడు యేసయ్య ఒక యజమానుడని నమ్మి విశ్వసించిన ఎడల తప్పకోకుండా ఆ యేసయ్యే మనల్ని చూస్తున్నాడు నేనేం తప్పు చేసినా ఎలాగా యాజమాన్యములో వంకరగా నడిచినా యాజమాన్యములో అన్యాయంగా నడిచినా ఆయన చూస్తూ ఉన్నాడు మన ఇంకా మనం చూస్తున్నాడని భయపడి న్యాయమే చేయాలని కోరుకుంటున్నాడు న్యాయంగా నడవమని కోరుకుంటున్నాడు మనం కూడా ఇలా న్యాయంగా నడిస్తే మంచిది మన ప్రభువు మనల్ని చూసి సంతోషిస్తాడని ఆలకించిన ఎడల ఇంకా సంతోషమే ఆయన అంటున్నాడు మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయము
గొప్ప యజమానింటిలో చాలామంది పాలేరులు ఉంటారు. పాలేరులు ఉన్నంత మాత్రాన చేలో చేతిలో ఆధిక్యతలు ఉన్నంత మాత్రాన ధనము సౌందర్యములు ఆధిక్యతలు ఉన్న దేవుడైన ప్రభువు నన్ను చూస్తున్నాడని ఎవరు తగ్గించుకొని ఆ యాజమాన్యాన్ని న్యాయంగా నడుపుతారో వారే వర్ధిల్లుదురుగాక. అది ఆయన అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండు. ప్రార్థన యందు నిలకడగా ఉండాలట. దేవుడు చేసిన మేలులన్నీ విషయాలు గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండాలట మనం. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుందో, మరి మనం కూడా అర్థం చేసుకొని చాలా భయం కలిగి భక్తి కలిగి నడుచుకుంటే ఆయన ఉచితమైన ప్రేమ కృప. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, వినయము విధేయతలో న్యాయము ప్రేమ సమాధానములు నిలిచి ఉంటాయి. అందుకని నిలకడగా ఉండాలి, ఒకటి స్థిరముగా ఉండాలి, రెండు యాజమాన్యములో తప్పు నడిచిన యాజమానుడి మీదే దేవుడు యజమానుడై ఉంటాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దేవుడే న్యాయము చేయబోతాడట. అందుకని మనం కూడా జాగ్రత్తగా విందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకుగా ఉండు. ఆత్మలో మెళుకువ ఇది. కుక్క వస్తుందేమో చూస్తాం, మామూలుగా అయితే కోడి వస్తుందేమో చూస్తాం, దొంగచాటుగా వచ్చి అపవాదిని చూడలేము. వాడు కూడా కలలో వస్తాడు, దర్శనాల్లో వస్తాడు, మనకి కీడు కలలు సంభవిస్తాడు, కీడు ఆలోచనలు సంభవిస్తాడు, కీడు తలంపులు పెడతాడు. వాడు చాటుగా వచ్చి మాటుగా వచ్చి మాటు దెబ్బేస్తున్నాడు హృదయం మీద. ఈ హృదయం మీద ఖచ్చితంగా ఈ మాటుగాండ్రు మన మీద ఎక్కడ పని చేస్తున్నాడో అది గమనించాలని దేవుని వాక్యం. మెళుకువగా ఉండు. మెళుకువగా ఉన్నట్టయితే సాతాను యొక్క క్రియను మనము లయపరచడానికి ప్రార్థన చేయగలం. సాతాను యొక్క తంత్రముని దేవునిలో మరి అంతరించిపోనంతగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, మరియు నేను బంధకములలో ఉంచబడేటకు కారణమైన క్రీస్తు. అపొస్తలుడైన పౌలు చక్కగా చెబుతున్నాడు ఈ మాట, మరియు నేను బంధకములలో ఉండటానికి కారణం ఏంటి? దొంగతనం చేసి ఉన్నానా? అబద్ధమాడున్నానా? లేక మోసం చేసి ఉన్నానా? కాదు, ఇదే క్రీస్తు మర్మమై ఉన్నది. ప్రభు కొరకే నేను సిరసాలలో ఉన్నాను, ప్రభు కొరకే నేను ఖైదీగా ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకని ఇది క్రీస్తును గుర్చిన మర్మము. కానీ మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయునుగాక. ఆయన ఏమంటున్నాడు ఇందాం. ఆయన అంటున్నాడు కదా, నేను వాక్యము చెప్పాలి, మీ మధ్యలోకి రావాలి, ఖైదులో ఉన్నాను, ముసలివాడు అయిపోయాడు. అప్పటికే నేను పటములో మ్యాప్లో చూశాను, ఆయన గడ్డము మెరిచిపోయింది, తల మెరిచిపోయింది, జుట్టు పెరిగిపోయింది, కనుబావుతలు పెరిగిపోయినాయి, సరసాలలో ఉన్నాడు. అప్పటికే అంత ముసలు తను వచ్చినప్పుడు కూడా సరసాలలో ఉండి ఈ మాట చెబుతున్నాడు, ఏమని? నేను మరలా మీ మధ్యలోకి వస్తాను. ప్రియమైన సహోదరులారా, సంఘబిడలారా, నేను మీ మధ్యలోకి వచ్చి నేను ఎలా ఖైదీగా ఉన్నానో, ఖైదులో ఏమనుభవించానో, సరసాల్లో కష్టాలు ఏమున్నాయో ఆ మర్మం అంతా నేను మీతో బట్ట బయలు చేస్తాను, వచ్చి సాక్ష్యమిస్తాను. అప్పుడు దాకా నా కోసం మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి కోరుకున్నాడు. మనమైతే పర్వాలేదు, మనమైతే ఏమంటామంటే ఖచ్చితంగా బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని నా మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. మళ్ళా ప్రభు చెబుతున్నాడు మనకి, అపొస్తలుడైన పౌలే ఈ మాటలు చెప్పేది ఎంతో దీనంగా చెబుతున్నాడు చూడు.
ప్రభువుని ఘనపరచాలి నేను. ప్రభువు నాకు చేసిన మేలులు మీకు చెప్పాలి. అయితే సమయం కరకు నా కోసం మీరు ప్రార్థన, ఎంత పెద్దవాడో ఎంత గొప్పవాడో చూడండి. ఇంత ఇన్ని పత్రికలు రాయగలిగిన, బైబిల్ని కంఠస్థంగా చెప్పగలిగిన బోధకుడయుండి, సేవకుడయుండి మీ అందరు సంఘం అంతా ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడు. ఎంత దీన మనసు మనలో ఉందా? నాకు నేను బాగా బతికాను, గొప్పగా ఉంటే చాలు అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకొకరు, అలాగే ఇంకొకరు అలా అనుకొని ఎంతమంది లోక దేవుని యొక్క రాజ్యమును, దేవునిని విడిచిపెడుతున్నామో. ఈ మర్మము తెలియక, తగ్గించుకోవటం తెలవక, ప్రేమించటం తెలవక, గొప్ప చేసుకోవటం తెలుసుకుంటున్నాం. ఏది గొప్పైనా దేవునికి మించిన గొప్ప లేదు. నీకెంత ఆస్తి ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత తెలివన్నా, నీ జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనము. దేవుడే బట్టబయలుగా మనకి తెలియచేస్తున్నాడు. అందుకనే నిజమే, మన జ్ఞానము మరి తెలిసి తేనట్టయినప్పుడు ఆ టైంలో వాక్యం బాగా తెలుసు అనుకున్నా నేను కూడా. అయితే రాను రాను లోతుగా నడిచే కొలదుగా నిజంగా భక్తులు చేసిన ఉపచారాలు, భక్తులు చేసిన పరిచర్యలు, భక్తులు చేసిన ఓర్పు త్యాగాలు, ప్రాణత్యాగాలు చూస్తే వారిలో మనం ఏపాటి వారమే. ఒక్క మూల కూడా, ఒక కొంచెము కూడా, ఏమాత్రము కూడా, ఒక చిటికినాలు కూడా కదలలేనిటువంటి మనం నరులము. మానవత్వము కలిగి, భయము కలిగి ప్రభువుతో నడువుద్దాం. దేవుని కలిగి దేవుని మాటలు నేర్చుకుందాం, భక్తిని నేర్చుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం. పౌలు గారు పడిన శ్రమలలో మన శ్రమలు ఏ పాటియో కాదు. ఆయన అంటున్నాడు, ఇంకా ముందుకెళ్దాం. సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకొనుము. సమయం చాలాసార్లు ప్రార్థనకి వెళ్ళొచ్చాను నేను, ఈ రోజల్లో బయటకు వెళ్ళొచ్చాను, సువార్త పని మీద వెళ్ళొచ్చాను. ఇక సాయంత్రం అయింది, ఇక పడుకుందాం, విశ్రాంతి తీసుకుందాం, ప్రార్థన చేసుకోపోయినా పర్వాలా, బైబిల్ చదవకపోయినా పర్వాలా, ఇప్పటి వరకు నేను చేసిన దేవుడి పనే కదా, అయినా నన్ను పర్వాలా అని అనుకొని ఎన్ని రోజులు పడుకుంటున్నావో, ఎన్ని రోజులు ప్రభువును మరిచిపోతున్నావో, ఎన్ని రోజులు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావో, అలాగ వ్యర్థం వచ్చేయద్దని నేను కూడా తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోవాలని ప్రభు పాదముల ఎదుట మీకు అప్పగిస్తున్నాను ఈ మాటని. ఎందుకంటే చూడు, ఆయన అంటున్నాడు, సంఘమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి. సంఘములో కాక వెలుపట్టి వారు కూడా ఉంటారు, బయట వారు కూడా వింటారు వాక్యాన్ని. టీవీలో వింటారు, రేడియోల్లో వింటారు, మౌతుల్లో వింటారు, మరి చర్చిలో బాక్సుల్లో వింటారు, ఎంతమందో వింటారు. వారికి ఎడల నీవు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అని చెబుతున్నాడు ప్రభువు. మనల్ని ప్రేమించి నిజంగా సంఘములో అంటే సంఘానికి మన మీద ఉన్న ప్రేమ, మనకి సంఘానికి ఉన్న ప్రేమ సంఘములోనే ఉంటుంది, కానీ బయట వారికి ఉండనే ఉండదు. ఆ ప్రేమ లేని ప్రజలతో మనం ఎట్లా మాట్లాడాలి, మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా దేవుడితో నడవాలి అని ఇక్కడ అంటున్నాడు అన్నమాట. ఎలపట్టి వారితో జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా గాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనుషులు లేనప్పుడు ఒకళ్ళు విషయాలు చెప్పుకుంటారు కదా, అప్పుడు ఎడాపెడా చెప్తారు, నోటి కదుపు లేకుండా చెప్తారు, మనసు కదుపు లేకుండా చెప్తారు, మన నాలుగు అదుపు లేకుండా మాట్లాడతాం. అందుకని మనకు పౌలు గారు చెప్తున్నాడు కదా, ఎలుపటి వారితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, మరి మీ మాట మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేసినట్టుగా ఉందా మీ సంభాషణ, ఉప్పు వేసినట్టుగా ఉందా అని అడుగుతున్నాడు పౌలు గారు. అడుగుతున్నాడు, ఉప్పు అనగా రుచిగలది, ఉప్పు అనగా
ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు నీ మాట అలా ఉండాలి అని నేర్పుతున్నాడు మనకి నిజమే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నేను మాట్లాడే మాటల్లో దోషం ఉంటది గాని దేవుడు మనకు నేర్పించే మాటల్లో దోషం లేదు ఉప్పు వేసినట్టుగా ఉండు ఇక మీదటైనా నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండు ఎక్కడో ఎవరి మీద విరుసుకుపడినట్టు వేషధారణంగా మాట్లాడినట్టు కప్పు పెట్టుకున్నట్టు ప్రేమ పొంగి వచ్చినట్టుగా మాట్లాడబాకు దేవుని ప్రేమనే వ్యక్తం వచ్చే దేవుని చిత్తమే నడుచుకో సంగము వెలపటి వారితో కూడా దేవుని గణపరచు అప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక అందుకే ఆయన అంటున్నాడు 7వ వచనం ప్రియ సహోదరుడను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడనైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యద్దకు పంపుచున్నాను దేవునికి స్తోత్రం ఒనేసిము తుకికు మరి ఇక అరిస్తార్కును అరిస్తార్కును ఇంతమంది జతపని వారు ఆయనతో ఉన్నారట ఆయనతో ఉండి మీ అందరికీ వందనములు చెబుతున్నారు అని చెబుతున్నాడు కృతజ్ఞత తెలియజేస్తున్నారు అని చెబుతున్నాడు అయితే ఆయన అంటున్నాడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును ఎవరు అయినా తుకికు ఈ తుకికు నమ్మకముగా ఉన్నాడట దేవుని సేవలో సంఘములో సంఘబిడ్డలతో సంఘబిడ్డలో దేవుని దాసులతో నమ్మకముగా ఉండారా స్వలాభమే చూసుకుంటున్నావా నీ పట్టు కొరకు నీ జీవితము కొరకు నీ మేలు కొరకు నీ మంచి కొరకే ఆలోచిస్తున్నావేమో కానీ ఆ విషయంలో అన్నాడు నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు సొంతాన్ని ఆలోచించుకోవు దేవుని కలిగిన ఆలోచన అందరికి ఉపయోగపడే ఆలోచన నీవు చేయాలి అంటున్నాడు ఆయన సేవకుడైన నమ్మకమైన తుకికు నన్ను గుర్చి సంగతులన్నీ మీకు తెలియజేయను నన్ను గుర్చి ఆ ఖైదీలో ఉన్న పౌలు గారి గురించి ఈ తుకికు అరిస్తార్కు మరి ఖచ్చితంగా వీళ్ళందరూ నా గురించి సాక్ష్యం ఇస్తారు నమ్మకమైన సాక్షులు అని చెప్తున్నాడు చూసి వస్తే ఎవడన్నా ఒక రోగి బాగాలేదనుకో మనం వెళ్ళి చూసి అంటాం అబ్బా ఏమి లేదు ఇక అయిపోయింది టైము చచ్చిపోద్ది సచ్చుద్ది కది సచ్చుద్ది వాడు సత్తాడు వాడు అంటాం మన మాటలో చాలా ఉప్పు లేదు విషయం ఉంది మన మాటలో గరాళం ఉంది గర్వం ఉంది ఏసయ్య మాటలో ఉప్పు ఉంది ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు కదా నా గురించి నేను సెరసాల్లో ఉంటే నా గురించి సాక్ష్యం ఇస్తాడు ఆ తుకికు అని చెబుతున్నాడు ఈ తుకీకులో ఉన్న నమ్మకమైన సాక్ష్యము పౌలు గారి ఎడల ఏసయ్య ఎడల ఎంత గొప్పదో అంత నమ్మకంగా దేవుని దాసులతో నమ్మకంగా ఉంటున్నావా ఆ కుటుంబ విషయంలో నువ్వు న్యాయంగా నడుస్తున్నావా బయటికి వెళ్ళి ఎలాగ నడుస్తున్నావు అని ఏసయ్య మనకు హెచ్చరిక చేస్తున్నాడు తుకికు విషయంలో చాలా నమ్మకస్తుడట మనం ఎబ్రి పత్రికలో చూస్తాం ఏమంటాడంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అయితే మోషే లాంటి వాడు ఇంకెవ్వడు లేడు అని చెప్పాడు దేవుడు మోషే అనుకున్నాడట ఐగుప్తు నుంచి వచ్చే ధనాగారం అంతటికన్నా రాజకుమారులుగా ఉండటానికన్నా ధనవంతుడిగా ఉండటానికి పేరు కన్నా నేను పేదవారింటిలో ఇశ్రాయేలీయుడినే అనిపించుకొని బ్రతుకుతాను అన్నాడట మనం కూడా మన దీన స్థితి లేకపోతే మన గొప్ప స్థితితో మనకున్న ధనము చూసే డబ్బు చూసే మేము ఆ కులం నేను ఈ కులం మేము గొప్ప అని చెప్పుకొని అతిశయించి ఎక్కడ పడిపోతున్నావు నువ్వు ఎక్కడ పడిపోతున్నావు నేను గొప్ప నా శుభ్రం నా మనసు గొప్ప నా కులము గొప్ప నా గోత్రం గొప్ప అని
ఎక్కడ గర్వించి పతనమైపోతున్నావో ఈ పతన అవస్థలో ఉన్న సంఘాల్ని దేవుడే బలపర్చును గాక ఎంతమంది స్థితిలో ఉన్నాం ఎంతమంది స్థితిలో కన్నులు కప్పుకొని జీవిస్తున్నాం అందుకేని మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి ఆ తర్వాత మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతన్ని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే వీరిక్కడ సంగతులను మీకు తెలియజేతురు అక్కడ పౌలు గారికి ఏమి సంగతులు అవసరమో మంచి నీళ్ళు అవసరమేమో ఆహారం అవసరమేమో వస్త్రం అవసరమేమో అక్కడ ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ మీతో చెప్తారు ఆ రాణు వారు బాధలు కష్టాలు ఇరుకులు బేడిలేసి బండవేసి బిగించిన సంగతులు కష్టాల్లో ఉన్నాం కనుక మమ్మల్ని ఆదరించండి అని చెప్పడానికి ఈ తుకికు మరి కచ్చితే ఒనేసిమో బయలుదేరి సంఘానికి తెలియజేయడానికి వస్తున్నారు ఆ సంఘానికి తెలియజేసినప్పుడు సంఘం అంతా ఏం చేయాలి ఆదరించాలి ప్రేమించాలి అందుకే ఆయన అంటున్నాడు నాతో కూడా సెరలో ఉన్న అరిస్టార్కును బర్మాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఎంతమంది ఉన్నారు చూడండి ఖైదులో పౌలు గారమ్మట ఒక్కడే పోతే పోయాడు మాకెందుకు అనుకోలేదు విశ్వాసులు అరిస్టార్కు అంట మరి బర్నబా అంట మరి మార్కు అంట అందరూ నాతో కూడా ఖైదీలో ఉన్నారు అయితే ఈ ఖైదీలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ప్రభు పేరట వందనాలు చేస్తున్నారు వందనాలు చెబుతున్నారు సంఘాలకి ప్రభు పేరట వాళ్ళందరికీ వందనాలు చెబుతున్నారని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు అంతేకాకుండా మనం ఎలాగున్నాం మరి ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నామా నిజమే ఎక్కడెక్కడికో కృతజ్ఞత లేకుండా ఎన్నిసార్లు ఎవరి దగ్గరో తొలగిపోయి ఉంటాం ఎవరి దగ్గరో తప్పిపోయి జారిపోయి పడిపోయి ఉంటాం ఆ పరిస్థితిలో మమ్మల్ని కూడా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు మనం కూడా మన కోసం ప్రార్థన చేయమని కోరుకోవాలి మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి ఇబ్బందుల్లో ఉన్న వారికి కష్టములో ఉన్న వారికి సహాయం చేయాలి కష్టములో ఉన్న వారిని ఆదరించాలి అందుకేనే ఆయన అంటున్నాడు అతని ఇతని చేర్చుకొనిడి 11వ వచనం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనియే వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను దేవునికి స్తోత్రం ఈయన పేరేంటంట ఖచ్చితంగా చెబుతున్నాడు చూసారా యూస్తు యూస్తు అనే పేరు కలిగిన వ్యక్తి కూడా మరి ధర్మశాస్త్రములో ఉన్నవాడట సున్నతి పొందినవాడట అయితే యేసుక్రీస్తు వాక్యమిని పౌలు ద్వారా నేర్చుకొని బయటకు వచ్చేసాడట పౌలుతో కూడా బయటకు వచ్చి ఆయనతో కూడా శరశాలలో ఉండి ఎంతో ఉపచారము ఎంతో సాహసించి మేలు చేసాడట పౌలు గారికి సహాయం చేసాడట దేవునికి స్తోత్రం అందుకని ఆయన అంటున్నాడు కదా యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను దైవజనులకు తోడ్పడితే శాశ్వతమైన ముద్ర పరలోకములో దేవుడు వేస్తాడు ఎందుకంటే పౌలు గారికి యూస్తు చేసిన మేలు తిమోతి చేసిన మేలు ఎప్రొద్దీతు చేసిన మేలు తుకికి చేసిన మేలు మరి వీళ్ళందరూ చేసిన మేలులో మర్చిపోకుండా అపొస్తలుడైన పౌలు తెలియచెప్తా ఉన్నాడు వీళ్ళ పని కానీ పరికరాలు కానీ సహనము కానీ
క్షేమం గురించి గాని పరివర్తన గాని ప్రభు కృపలో ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు. మనం కూడా అట్టి ప్రేమను సంపాదించుకుందామని ఇక మీదటైనా ఇంకా బలముగా ప్రేమను పొందుకుందామని మనం చేస్తా ఉన్నా. ఇంకా ప్రభు పాదాల దగ్గర నేర్చుకొని మరి ఆయనతో మనం నడవాలని ఆయన కలిగి జీవించటమే ధన్యమని ఎంచుకోవాలని మనం చేస్తా ఉన్నా. అందుకని దేవుడే ఈ కార్యములు చూసినప్పుడు తప్పకుండా విజయము మనం పొందుకుంటాం. ఈ కార్యములు చేసినప్పుడు ఆదరించినప్పుడు ఇంకేమన్నాడు చూద్దాం. ఆయన అంటున్నాడు కదా ఆదరణ మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడనైనా ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గల వారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం ముగించబడిపోయింది. ఈ యొక్క ఎపఫ్రొదితో ఖచ్చితంగా ప్రభువులో పేరుగాంచిన వాడైపోయాడు. తుకేకు, తిమోతి, అరిస్తార్కు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో బలవంతులుగా పౌలు చేత పేరుగాంచిన వారుగా పరలోక రాజ్యములో వీరు చేసిన దాన ధర్మాలు న్యాయములు ప్రభువుకి ఇష్టమై ఉండి వారి పేర్లు ప్రభు సన్నిధిలో లెక్కించాడు. ప్రభు కృపను బట్టి మనము కూడా ప్రభు రాజ్యములో ఉండాలంటే ప్రభు జీవ గ్రంథములో ఉండాలంటే మనము కూడా అట్టి న్యాయము ధర్మము ప్రేమ పంచుకొని ఆదరించే వారికి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ఈ యొక్క వాక్యము విన్న పిల్లలందరినీ దేవుడు బలపరచునుగాక. దేవుడే ఆయన కృపతో మిమ్మల్ని అందరినీ బలపరిచి గొప్పవారుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. జీవము గల దేవా, మీకే వందనాలు ప్రభువా. అరిస్తార్కు నాయన, అయా తుకీకు ప్రభువా, ఎప్రదీతు నాయన, ఈ పరిచర్య చేసిన వారందరూ, తిమోతి ప్రభు నమ్మకమైన వాడుగా, ఎంతమంది బిడలు నమ్మకముగా పౌలు గారిని ఆదరించారయ్యా, పౌలు గారిని అనుసరించారు ప్రభువా, ఆయన మాటలు అనుసరించి బలపడ్డారు ప్రభువా. గొప్పవారుగా, గొప్ప సేవకులుగా, గొప్ప పరికరాలుగా, పనివారుగా వాడబడ్డారు నాయన. నీకు స్తోత్రములు. ఖైదీలైన వెనక్కి రాలేదయ్యా, ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుదిరగలేదయ్యా. నీ కృప ఎంత విలువైందో వారు రుచి చూశారు నాయన. మేము కూడా వెనుదిరిగి చూడకుండా నీతో సాగిపోయే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.